మరి చాలా రోజుల నుండి నేను కొన్ని వీడియోస్ చూస్తున్నాను, గమనిస్తున్నాను, ఫాలో అవుతున్నాను. దైవాన్ని నమ్మితే అలా నమ్మాలి. మతం మార్చుకున్నావు అంటే తల్లిదండ్రులను మార్చినంత మహాపాపం కింద లెక్కది. మన దైవం మీద మనకు నమ్మకం లేదన్నమాట. మన దైవంలో రాముడికి ఎంత శక్తి ఉంది, రేపు నరసింహస్వామికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం, ఎల్లుండి శివుడికి ఎంత శక్తి ఉందో చెప్పుకుంటాం. ఇంత శక్తిమంతులైన దేవుళ్ళు 3 కోటి మంది మన దగ్గరే ఉండగా ఇంకో మతంలోకి మారాల్సిన కర్మ మనకేమిటండి? దౌర్భాగ్యం దారిద్ర్యం తప్ప. ఇవాళ పల్లెటూళ్ళు మొత్తం నేను కృష్ణా గోదావరి ఉభయ గోదావరి జిల్లాలో చూసి చెబుతున్నానమ్మా, చాపకంద నీరుల పరమతాల వాళ్ళు ప్రవేశిస్తున్నారు. మహిళలకి నమస్కారం పెట్టి కోరుతున్న అడ్డుకోండి, మత మార్పుని అడ్డుకోండి, అడ్డుకోండి. ఖచ్చితంగా హిందుత్వం నిలబడాలి. ఏం చేసైనా అడ్డుకోవలసిందే. మత స్వేచ్ఛ అంటున్నారు, స్వేచ్ఛ కాదండి, ప్రలోభాలు పెట్టి లాగేస్తున్నారు. అలాగే మన ప్రీతమ గౌరవనీయులైనటువంటి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అలాగే మరి సోమ్ వీర్రాజ్ గారు ఈ మధ్యన ఇచ్చినటువంటి స్టేట్మెంటు, అలాగే బండి సంజయ్ గారు ఈ మధ్యన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, ఇవన్నీ గమనిస్తున్నప్పుడు మత మార్పిడి ఓ పక్క ఏమంటున్నారు, మనది గొప్ప మతం అని. ప్రపంచ దేశాలన్నీ మన మతం వైపు చూస్తున్నాయి, మన మతం వైపు ఆకర్షితులవుతున్నారు, మన మతం దగ్గరికి వచ్చేస్తున్నారు, మన మతాన్ని నమ్ముకుంటున్నారు, మన ధర్మమే నమ్ముకుంటున్నారు అంటున్నారు ఒక పక్క. ఇంకో పక్క ఏమంటున్నారంటే మాది ఈ మతం నుండి వేరే మతానికి వెళ్ళిపోతున్నారు, కన్వర్షన్స్ అయిపోతున్నాయి, రోజు రోజుకి కన్వర్షన్స్ పెరిగిపోతున్నాయి అంటున్నారు ఒక పక్క. అంటే ఈ రెండిట్లో మీకున్న స్టాండ్ ఏంటి అని నేను అడుగుతున్నానయ్యా. ఒకవేళ ప్రలోభాలకు లోబడి ఒక వ్యక్తి, ఒక భక్తుడు మతం మారతాడా? ఒకవేళ మారితే కనుక వాడు నిజమైన భక్తుడేనా? ఒకవేళ వాడు ఏ మతం నుండి, అంటే క్రైస్తవ్యం నుండి హిందుత్వానికి వచ్చినా, హిందుత్వం నుండి క్రైస్తవ్యానికి వెళ్ళిపోయినా, ప్రలోభానికి లోబడి మారేటటువంటి వాడు నిజమైన క్రైస్తవుడేనా లేకపోతే వాడు నిజమైన హిందువుడేనా? ప్రలోభాల ద్వారా మార్చుకున్నటువంటి వాడు నిజమైనటువంటి భక్తుడు కాడు. వాడు హిందువుడుగా ఉన్న ఒకటే, వాడు క్రైస్తవుడుగా ఉన్న ఒకటే, వాడు ముస్లిముగా ఉన్న పేరు పెట్టుకున్న ఒకటే. ఎందుకంటే వాడికి ఆ మతంలో ఉన్న సారం తెలియకుండా ప్రలోభాలకు లోబడి వాడు ఇటు అటు అటు ఇటు మారుతున్నాడు కాబట్టి వాడు ఎందులో ఉన్నా ఒకటే, దరిద్రమే. ఒకవేళ ప్రలోభాలకు మతం మారితే, ఒకవేళ ఒక క్రైస్తవుడు ఒక హిందువు నుండి ఒక క్రైస్తవ మతానికి ఒక వ్యక్తి ప్రలోభాల ద్వారా వస్తే ఆ వ్యక్తి అందులో కూడా నిలబడడు. ఒక ముస్లిం వచ్చి అంతకంటా ఎక్కువ రాయితీ ఇస్తే ఆ క్రైస్తవ్యం నుండి కూడా మళ్ళీ ముస్లింకి వెళ్ళిపోతాడు. వాడు ఎక్కడ స్టాండ్ కాదు. దాని గురించి ఎందుకు అంత చింత మారిపోతున్నారు, ప్రలోభాలకు గురైపోతున్నాడు? ప్రలోభాలకు గురి అయిపోయినటువంటి వాడిని ఏ మతం కూడా ఒక మతస్థుడుగా, ఒక ధార్మికమైన వ్యక్తిగా అనుకోకూడదు. ఉదాహరణ అండి, ఒక క్రైస్తవ్యం నుండి ఏదో ఉదాహరణ సుమా, ఒక ప్రలోభానికి గురిపెట్టి ఒక ముస్లిం లాగారనుకోండి, ఒక ప్రలోభాలు ఏవో చూపించి ఒక ముస్లింగా కన్వర్ట్ చేశారనుకోండి, లేకపోతే కన్వర్ట్ అయ్యాడు అనుకోండి, వాడికి నిజమైన ముస్లిమేనా అటుంటోడు? ఇంకొక హిందూ వెళ్ళి అంతకంటే ఎక్కువ రాయితీ ఇస్తే, అంతకంటే ఎక్కువ ప్రలోభాలు చూపిస్తే వాడు మళ్ళీ హిందుత్వానికి కూడా వెళ్తాడు. ఇప్పుడు అటువంటి స్థిరం తక్కువ భక్తులు పట్టుకొని మత మార్పిడి అనడం అనేది ఫూలిష్నెస్, అది అందరి అజ్ఞానం. అది నిజమైన భక్తుడెవరు ప్రలోభాలకు గురి కాడు. ఇప్పుడు మీకు 50 రూపాయలు ఇచ్చావా? ఎవరు ఇచ్చారు? ఇచ్చావు సరే, ఇవ్వగానే మీరేం చేశారు? ఓసారి చేయండి. అంటే ఆవిడకి ఎంత బాగా ట్రైనింగ్ ఇచ్చారు మనం నేర్చుకోవాలి. అమ్మ చెప్పండి. సూత్రం 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 తండ్రి పెవ్వ పరిశుద్ధుడా పరిశుద్ధుడా నాయన బిడ్డ తండ్రిని కానుకలు ఇచ్చారు నాయన. ఎంతకు 4 రెట్లు ఈ తండ్రి పెవ్వ ఆరున్నర కుటుంబ దివి ఆచరించి తండ్రి నాయన. ఉద్యోగాల్లోనే చదువుల్లోనే ప్రయాణాల మీద నువ్వు తోడాయి ఉండే తండ్రి. నీ చెట్టు బలం ఇచ్చి నడిపించు నాయన. చెప్పు. హరే కృష్ణ. అరే కృష్ణ అనమాట విన్నారా? విడుదీసా విన్నారా?
మీరు గమనించండి. హరే కృష్ణ నా మేనం. మీరు విన్నారా ఏమి ఇచ్చారు వాళ్ళకి? గోయిందా చూసారా, ఇది ఇది పాషాణ మతం అంటే, ఇది విషం అంటే, అర్థమైందా? మనం అందరం ఓటే అంటాం, ఎవరికైనా ప్రార్థన చేస్తాం, టోపీ పెట్టేసుకుంటాం. గమనించండి, ఒక ముష్టి ఆవిడ ఒక కుష్టి ఆవిడ స్ట్రాంగ్ గా ఉంది మతం విషయంలో. మనం పిహెచ్డీలు చేస్తాం, మనకి భౌతికే తెలియదు, భాగవతం తెలీదు, పనికి మాలన తయారయ్యాం. ఇప్పుడు ఇప్పుడు ఆవిడ ఆవిడ చాలా ఓపెన్ గా, వీ షుడ్ అప్రిషియేట్ అంటే ఆవిడకున్న కమిట్మెంట్ మనం అనుకుందా? నువ్వు కామన్ హిందువులు అడగండి, అన్ని మతాలు సమానం అంటే గంగిరెద్దా తగుతుంది. నీకు ఎన్ని ఏళ్ళు? 67. ఓకే గోవిందా. చాలా మంది ఇదిగో డబ్బులిచ్చి మరి వాళ్ళు మతం మారుస్తున్నారు, ఏదో ప్రలోభాలు చూపించి మతం మారుస్తున్నారు అని అనేక మంది క్రైస్తవులను గురించి మాట్లాడుతూ ఉన్నారు. వారు డబ్బులు కాసుపడి క్రైస్తవ్యానికి వెళ్ళిపోయారు, వారు డబ్బుల్ని ఎరచూపిస్తూ క్రైస్తవ్యంలోనికి వారిని లాక్కుంటున్నారు అని అనేక మంది భావిస్తున్నటువంటి వారి భావనకు మరి సంతోషమ్మ గారు సరైనటువంటి సమాధానంగా మరి తన విశ్వాసాన్ని ప్రకటన చేసింది. ప్రలోభాలకు గురి అయి ప్రలోభాలకు లోబడి ఒక వ్యక్తి ఒక ధర్మాన్ని స్వీకరిస్తే అది నిజంగా వ్యక్తి స్వీకరించినట్టు కూడా కాదు, వాడి విశ్వాసం స్థిరమైన విశ్వాసం కాదు, స్థిరుడైన భక్తుడు కాడు. ఆ తర్వాత రెండోదిగా ఈ రోజు రోజుకి కన్వర్షన్స్ జరిగిపోతున్నాయి, కన్వర్షన్స్ జరిగిపోతున్నాయి అంటున్నారు. అంటే రోజు రోజుకి కన్వర్షన్స్ జరిగిపోతున్నాయి అంటే భారత రాజ్యాంగంలో ఒక వ్యక్తి తనకు తానుగా తనకు నచ్చినటువంటి మతాన్ని స్వీకరించే హక్కు లేదంటారా? ఓ పక్క మాది నిజమైనది, మాది సనాతనమైనది, మాది గొప్పది. ఆ గొప్పదైనప్పుడు నీకో ధైర్యం ఉండాలి, నాది గొప్పది కాబట్టి నా దగ్గరికి ఆకర్షితులై అనేకులు వస్తారు అనే ధైర్యం మీకు ఎందుకు లేదంటున్నాను నేను. అదెందుకు లేదు? బలవంతపు మత నిర్బంధం చేస్తున్నది ఎవరు? మత స్వేచ్ఛకు ఆటంకాన్ని కలిగిస్తున్నది ఎవరు? దీనికి సమాధానం ఇవ్వండి. బలవంతపు మత మార్పిడి అన్నారు, ప్రలోభాలకు గురి చేసి మతం మారుస్తున్నారు అన్నారు. కానీ బలవంతంగా మీరు మతాన్ని నిర్బంధిస్తున్నారు, అనేకమైన సెంటిమెంట్లు పెట్టి అనేకమైనటువంటి చట్టాలు తీసుకురావడానికి ప్రయత్నించి బలవంతంగా మతంలో మనిషిని నిర్బంధిస్తున్నారని, ఇది కూడా తప్పని మీరు ఎందుకు అనుకోవట్లేదు? క్రైస్తవులు చేస్తున్నది బలవంత మత మార్పిడా, లేకపోతే మీరు చేస్తున్నది బలవంతపు మత నిర్బంధమా? ఒక నదిలో బాప్తిస్మాలు తీసుకోవడానికి వెళితే అడుగుతున్నారు, దాన్ని మత మార్పిడి అనొచ్చా లేకపోతే మత నిర్బంధం అనొచ్చా? ఒక చెరువులో బాప్తిస్మాలకు తీసుకుని వెళితే అడుగుతున్నారు, అది మత మార్పిడి అనొచ్చా లేకపోతే బలవంతంగా మనిషిని మతంలో నిర్బంధించడం అనొచ్చా? అర్థవంతపు మత మార్పిడి ఎంత తప్పో, బలవంతంగా ఒక వ్యక్తిని ఆ మతంలోనే ఉండాలని నిర్బంధించడం కూడా అంతే తప్పు. ఒక వ్యక్తి నేను క్రైస్తవుని అవుతాను, నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, నా విశ్వాసాన్ని నేను మార్చుకుంటున్నాను, నా విశ్వాసాన్ని దీనిగా ప్రకటిస్తున్నానని చెప్పి తనకు తానుగా అనుకునే ఒక వ్యక్తి ఒక చెరువులోనుకో ఒక నదిలోనుకో లేకపోతే ఇంకెక్కడో నీటి దగ్గరికి వెళితే మీరు ఇక్కడ బాప్తిసం తీసుకోకూడదు అని మీరు అడుగుతున్నారే, దీనిని ఆ వ్యక్తి యొక్క మతాన్ని మీరు బలవంతంగా మీరు నిర్బంధించినట్లు కాదా అని నేను అడుగుతున్నాను. అది బలవంత మత నిర్బంధం అవదా? ఇది రాజ్యాంగ విరోధం కాదా? ఇది రాజ్యాంగ విరోధం కాదా? ఇన్ని సంఘటనలు ఇలాంటివి జరిగాయి అప్పుడు మీరు అందరూ ఏమయ్యారు? బలవంతపు మత మార్పులు జరుగుతున్నాయని గోల పెడుతున్నారో, బలవంతపు మత నిర్బంధం, బలవంతంగా ఒక వ్యక్తి నా విశ్వాసం ఇలా కలిగి ఉన్నానని ఆ వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆపడానికి ఒక వ్యక్తి ప్రయత్నించడం కూడా బలవంతపు నిర్బంధమే అవుతుంది, బలవంతంగా మనిషిని మత నిర్బంధం చేసినట్టుగా అవుతుంది కదా.
అవుతుంది కదా. ఈరోజు నేను మరి వీక్షకులందరికీ నా విజ్ఞాపన చేస్తున్నాను, అందరం ఒక దేశంలో ఒక రాష్ట్రంలో అన్నాదమ్ములుగా సఖ్యంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని కలిగి జీవిస్తున్నాం మనం తెలుగు ప్రజలుగా. దాన్ని మతం అనే ఒకే ఒక కారణం చేత అల్లుకల్లాలు సృష్టించుకోకూడదు, మనకు మనంగా సృష్టించుకోవడం, అది మనకి కానీ మన రాష్ట్రానికి కానీ మన భావితరాలకు కానీ అది మంచిది కాదని నేను తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.